जयशंकर भूपालपल्ली जिला एमएलए कैंप कार्यालय में विलेकर्ल सवेश भूपालपल्ली एमएलए गंडर वेंकटरमण रेड्डी निर्वहिंचारू अनंतरम तनु मात्लाडुतू एडतरिपि लेकुंडा कुरुस्तुन्न वर्षाल कारणंगा प्रजलु एवरू कूडा बयटकु राकुंडा अप्रमत्तंगा उंडालनी अन्नारू రైతులెవరూ కూడా వ్యాపార భూముల వద్దకు వెళ్ళకూడదని విద్యుత్ శాఖ అధికారుల ప్రమేయం లేకుండా ఎవరూ విద్యుత్ కి సంబంధించిన మరమ్మత్తులు చేపట్టకూడదని అన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని మీ ఎమ్మెల్యేగా నేను ఇక్కడ 24 గంటలు అందుబాటులో ఉంటానని అన్నారు. उदय एडल इपू दादापू सीटर वर्षपात अगर वातावरण पैसा राष्ट्र मुख्यमंत्री गारी आदेशानुसार शासन सभ्यु स्थाक प्रजाप्रतिनिधि केन्द्र उतावरण पैस्थ समीक्षित लोक प्राता प्रजुन इबे पुनरावास कल ఈ సమయంలో ఇంత సమయంలో ప్రజలకు బాధగా ఉండాలని ప్రజాప్రతినిధిగా మమ్మల్ని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగింది. దాదాపు నేను గంట సేపటి నుండి జిల్లా కలెక్టర్ మొదలుకొని ఆర్డీఓ అన్ని మండలాలకు చెందినటువంటి ఎంఆర్ఓలు ఎంపీపీలు జిల్లా పరిషత్ సభ్యులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకైతే పరిస్థితులు కొంచెం కంట్రోల్లో ఉన్నాయి. కానీ ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే దాదాపు అన్ని చర్యలు కూడా మంచట్లు పడి మరి రాకపోయేటప్పుడు చాలా వరకు ఇప్పటివరకు అంతరాయం ఏర్పడ్డది. చాలా రోడ్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. లోకట్టు ప్రాంతంలో ఉండేటువంటి లో లెవెలింగ్ ఏరియాలో ఉండేటువంటి రోడ్స్ మీద 4-5 ఫీట్ల వరకు నీళ్ళు కూడా ప్రవహిస్తూ ఉన్నాయని మరి మాకు ఉన్నటువంటి సమాచారం వస్తున్నది. కాబట్టి ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే ఈ సమయంలో ఎవరు కూడా బయటికి రావద్దు. ఎవరు కూడా చాపల పట్టడానికి గాని లేదు పొలంగాడి వేసి చూస్తామని గాని ఎవ్వరూ కూడా ఇంటికి వెళ్ళి బయటికి రావద్దు. అందరూ కూడా ఇళ్లలో ఉండమని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ వాటర్ ఉంటుంది, ఎక్కడ పరిస్థితి, గతంలో రోడ్డు కొత్త పోయింది కాబట్టి ఎవ్వరు కూడా బయటికి రావద్దని అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇంట్లోనే గడపాలని మీ ద్వారా కోరుతున్నాం. అదేవిధంగా గత 3 రోజులుగా పడుతున్నటువంటి వర్షాలకు వాటర్ కూడా కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వేడి చేసుకొని నీళ్లు తాగితే బాగుంటుందని ప్రజలను ఈ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈరోజు భూపాలపల్లి టౌన్లో కూడా కొన్ని గోడలు కూలినట్టుగా కొంత లోకట్టు ప్రాంతాలు నీళ్లు ఉన్నట్టు కూడా మా దృష్టికి వచ్చింది. మున్సిపల్ అధికారులను మా మున్సిపల్ చైర్మన్ గారు కూడా కోరడం ఎక్కడైతే నీళ్లు అవుతాయో అక్కడ జేసీబీ పెట్టి వాటర్ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. మరి గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా లోకట్టు ప్రాంతాలు ఉంటే అక్కడ ఇళ్లలో ఉండేటువంటి